రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి సంబంధించి పవర్ ప్రాజెక్ట్స్ ఫిక్స్డ్ కాస్ట్ చాలా తక్కువగా ఉన్నాయి అని కేరళకు సంబంధించి తమిళనాడుకు సంబంధించిన పవర్ అక్కడ పవర్ ప్రాజెక్ట్స్ కంపేర్ చేయడం జరిగింది అధ్యక్ష ఇక్కడేమో 98 పైసలు ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కేరళలో రూపాయి పైన ఉంది అని చెప్పి అన్నారు తమిళనాడులో రూపాయికి పైన ఉంది అని అన్నారు అధ్యక్ష కేరళ తమిళనాడు అంత దూరం ఎందుకు పోవాలి ఈ రాష్ట్రంలో క్వాసీ గవర్నమెంట్ అయిన ఏపీ జీపీసీఎల్ ఫిక్స్డ్ కాస్టు యూనిట్ 80 పైసలు అన్న విషయం అవాస్తవమా అని అడుగుతున్నా మంత్రి గారు చెప్తారా రాసుకోండి ఏపీ జీపీసీఎల్ ఫిక్స్డ్ కాస్ట్ కేవలం 80 పైసలు పర్ యూనిట్ మీరేమో ఇప్పుడేదో చాలా గొప్పగా భుజాలు తడుముకుంటూ భుజాలు ఎగరేసుకుంటూ చెప్తున్నారే 98 పైసలకు ఇస్తున్నాం ఫిక్స్డ్ కాస్ట్ అని ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతున్నా పక్కనేమో 80 పైసలకు క్వాసీ గవర్నమెంట్ కంపెనీ ఇస్తుంటే ప్రైవేట్ కంపెనీ షుడ్ హ్యావ్ మోర్ ఎఫిషియన్సీ దెన్ క్వాసీ గవర్నమెంట్ కంపెనీస్ వాళ్ళు 80 పైసలకు ఇస్తుంటే మీరు 75 పైసలు ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్ చేసి ఉంటే చాలా గొప్పగా అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కానీ మీరు 98 పైసలకు చేశారని చెప్పి గుర్తుంచుకోండి అధ్యక్ష కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏపీజీపీసీఎల్కు సంబంధించిన ప్రొడక్షన్ను కంపేర్ చేసి స్పెక్ట్రమ్కు జీవీకేకి వీరికి వీరిద్దరికీ ప్రతి సంవత్సరము వారు చేస్తున్న కరెంట్ ప్రొడక్షన్ పైన పవర్ ప్రొడక్షన్ పైన ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడని ఈ అగ్రిమెంట్లు చెల్లవు వీటిని రీనెగోషియేట్ చేయమని 2 సార్లు క్యాగ్లో రిపోర్ట్ ఇస్తే ఎందుకు ఆ రిపోర్ట్ కింద చేసుకొని దానిపైన కూర్చున్నారు అని అడుగుతున్నా ఏపీజీపీసీఎల్ పర్ మెగావాట్ కాస్ట్ ఏమో 2.75 crore rupees పర్ మెగావాట్ కాస్ట్ అయితే అధ్యక్ష జీవీకే స్పెక్ట్రమ్కు సంబంధించిన పర్ మెగావాట్ కాస్టు ముందేమో 3.6 crores ఒప్పుకొని ఇప్పుడు అది 4.7 crores పెంచమంటే ఏపీ జనకోమటుకు 3.9 crores పెంచడానికి రికమెండ్ చేసిందట పక్కనేమో ఏపీజీపీసీఎల్ 2.75 crores చేస్తే మీరు 3.93 crores రికమెండ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటున్నా అంటే ఒక్కొక్క మెగావాట్లో కనీసం 1.2 crores ఎక్కువగా ఇస్తున్నారు కాస్ట్ ఆ కాస్ట్కు ఫిక్స్డ్ రిటర్న్ రావాలి కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే కరెంటు రేట్లు కూడా మనకు పెరుగుతున్నాయి ఎక్కడికి పోయింది ఒక్కొక్క జీవికే కానీ స్పెక్ట్రమ్ కానీ ఒక్కొక్క పవర్ కంపెనీ 200 మెగావాట్లు ప్రొడ్యూస్ చేస్తుంటే మీరు రికమెండ్ చేస్తున్నది ఒక్కొక్క మెగావాట్కు 1.2 crores ఎక్కువ అంటే ఈ 200 మెగావాట్లకు దాదాపు 240 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇస్తుంటే తప్ప అనేది సిబిఐ ఎంక్వైరీలో తేల్చండి సిబిఐ ఎంక్వైరీ అంతగా పరిగెత్తున్నారు వారు అడుగుతున్నారే ముఖ్యమంత్రి గారు telka.com లో సెంట్రల్ గవర్నమెంట్ మీద రెగ్యులేషన్ సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జి తో ఎంక్వైరీ చేయమని చెప్పని పోనీ అదేనా చెప్పించండి సమ్ సార్ట్ ఆఫ్ ఎన్ ఎంక్వైరీ విచ్ కెన్ ప్రూవ్ వెదర్ యూఆర్ అట్ ఫాల్ట్ ఆర్ అవర్ అలిగేషన్స్ ఆర్ ఫాల్ట్ అని తెలుసండి మహాప్రభు దయచేసి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అయితే వాళ్ళ ఇంట్లో పెళ్ళాల మొగుళ్ళ మధ్య తగరారు అయితే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ మాకు అంపించడం లేదు 200 కోట్ల రూపాయలు ఎక్సెస్గా క్యాపిటల్ కాస్ట్ లోడ్ అయింది ఆ క్యాపిటల్ కాస్ట్ లోడ్ అయినందువల్ల కన్సూమర్ ఎక్కువగా డబ్బు కడుతున్నాడు అని అంటే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరా అదే సంబంధం లేదా అధ్యక్ష ఒక విషయం మనం చేస్తున్నా ఎంత మిస్లీడ్ చేస్తున్నారంటే అంత మిస్లీడ్ చేస్తున్నారు ఏపీజీపీసీఎల్ జీవీకే స్పెక్ట్రమ్ వీటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ డిఫరెంట్ టైంలో జరిగింది అని చెప్పి అన్నారు ఏపీజీపీసీఎల్ చాలా ముందు జరిగిందట చాలా లేట్గా జరిగినాయంట కాదు అని చెప్తున్నా రెండు ఒకే సమయంలో జరిగినాయి మీరు కావాలంటే దీనికి సంబంధించి ఎంక్వైరీ చేద్దాం చేద్దామండి ఎందుకంత భయపడుతున్నారు ఎంక్వైరీ అంటే అన్ని తెలుద్దాం మీరేమో ఇక్కడ శుద్ధ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు సత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారు క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సుప్రీంకోర్టు జడ్జికి సమానమైన హోదా గల మనిషి వీటికి సంబంధించి కనీసం అంటే 200 కోట్ల రూపాయలు రెండు కంపెనీలకు ఎక్సెస్ పే చేస్తున్నారు ఇవి రీనెగోషియేట్ చేయండి అని క్యాటగారికల్గా అంటే
ఫైళ్లు కిందేసుకొని కూర్చున్నారు, క్యాగ్ రిపోర్ట్లు కిందేసుకొని కూర్చున్నారు. ఏ ఎందుకు మీకు వాళ్ళపైన అంత ప్రేమ చెప్పండి సార్, మీకు వాళ్ళపైన అంత ప్రేమ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. కారణం దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నారు, ఇందులో ఏం తేడా లేదు. 200 కోట్ల రూపాయలు ఎక్కువగా వాళ్ళకి పే చేసినారంటే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అంటారండి. దానికి సంబంధించి పేదవాడి స్వేద బిందువుల ద్వారా వచ్చే డబ్బు ఈ కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు ఛార్జ్ చేసి దోచుకు తింటున్నారే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, లెక్క రావడం లేదా అని అడుగుతున్నాం మేము. ఇదెక్కడ న్యాయం అండి? అందుకే విషయాలు మేము చెప్పేది అంత తప్పు కావచ్చునేమో, మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుందాం. ఫర్ ఎ మినిట్ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మేము చెప్పిందే తప్పు అనుకుందాం. నిజాన్ని బయటికి తీద్దాం. ఆ నిజాన్ని బయటికి తీయాలంటే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్, రాష్ట్రానికి సంబంధించిన పేద ప్రజలకు సంబంధించిన విషయాలు తేలుద్దాం. అల్టిమేట్ గా వాళ్ళకి ఎక్కువ ధర చెల్లిస్తున్నారా లేదా అనే విషయం తేలాలంటే ఇట్ సిబిఐ ఎంక్వైరీ ఇన్స్టిట్యూటెడ్. ఏమండి అంత తప్పు? మీరు నిజాయితీ నిరూపించుకోండి. ట్రాన్స్పరెన్సీని గురించి పూట పూట మాట్లాడతారే, మిద్దెలు మేడలెక్కి మాట్లాడతారే. ముందు మీరు పుట్టారో మళ్ళీ ట్రాన్స్పరెన్సీ పుట్టిందో, లేక ట్రాన్స్పరెన్సీ ముందు పుట్టిందో మళ్ళా మీరు తర్వాత పుట్టారో, మీరిద్దరూ గవర్నర్గా పుట్టారో తెలుసనండి. దయచేసి రండి ముందుకు, కమ్ ఫార్వర్డ్ విత్ అన్ ఎంక్వైరీ. ప్రభుత్వం ఎన్ని రకాలుగా దోషులను బయట పెట్టమని మేము ప్రయత్నం చేసినా, మేము గట్టిగా అడిగినా దోషులను కప్పిపెట్టడానికి, దోషులను షీల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం దుర్మార్గం. ఇది ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజంలో ఖండించదగ్గది. మన మద్యం కొనుగోళ్లలో 100 కోట్ల రూపాయలు అధికంగా మీరు కంపెనీలకు చెల్లిస్తున్నారంటే అది నిగ్గు తేల్చడానికి సిబిఐ ఎంక్వైరీ అంటే దానికే ముందుకు రారు. ఇవాళ కొన్ని కంపెనీలు ప్రభుత్వాన్ని మోసం చేసి 100 కోట్ల రూపాయలు తిన్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు తినటంలో ఎవరెవరికి ఎంతెంత భాగస్వామ్యం ఉంది అని నెగ్గు తేల్చదామని సిబిఐ ఎంక్వైరీ అడిగితే దీనికి ఒప్పుకోరు. ఈ ప్రభుత్వానికి పారదర్శకత అంటే ఏమాత్రము గౌరవం లేదు. ఎటువంటి ప్రభుత్వం విధానానికి నిరసనగా అధ్యక్ష ప్రజలు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, పేద ప్రజలు గమనిస్తున్నారు, 7 కోట్ల 56 లక్షల మంది ప్రజలు గమనిస్తున్నారు. వారి స్వేద బిందువులతో వచ్చే ప్రతి పైసా ఎక్కడికి పోతుందో, ఎవరి జోబులోకి పోతుందనే విషయాన్ని గమనిస్తున్నారు. ఇటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా, వీరు పేదలను దోచుకునే విధానానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేస్తుంది అధ్యక్ష.